హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కోలన్ క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ చేసేప్పుడు మనకి జనరల్గా ప్రీవియస్ అన్నిటిలో షెడ్యూల్ నుంచే నెంబరింగ్ చూసాము. అయితే ఇండెక్స్ ఎలా యూజ్ చేయాలి, దానికి ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్లో నుంచి మనకు సబ్జెక్ట్ తెలియకపోయినా లేకపోతే త్వరగా సబ్జెక్టులోకి వెళ్ళాలన్నా ఆ ఇండెక్స్ నుంచి మనకి మెయిన్ క్లాస్లోకి ఎలా వెళ్ళాలి, ఇండెక్స్లో నెంబరింగ్ ఎలా ఉంటుంది, అది పిఎంఎస్టీనా కామన్ ఎస్టిమేటా ఎలా అనేది మనకి దాంట్లో ఎలా చూస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. జనరల్గా ఇండెక్స్ వచ్చి ఇక్కడ జనరల్గా బాటనీకి జువాలజీకి ఈ అంటే స్పేస్ ఎస్టిమేట్స్కి వాటి సపరేట్ ఇండెక్స్ ఉంటుంది, రిమైనింగ్ వాటికి లాస్ట్లో ఇండెక్స్ ఉంటుంది. అలాగే కోలన్ క్లాసిఫికేషన్ థర్డ్ పార్ట్ వచ్చేసి ఇండియన్ క్లాసికల్ వాటికి సంబంధించిన సపరేట్ ఇండెక్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ జనరల్ ఇండెక్స్ చూద్దాం, సబ్జెక్ట్ అన్నిటికీ ఇండెక్స్ యూజ్ చేసేప్పుడు. ఇక్కడ కొన్ని మనకి అబ్రివేషన్స్ కూడా ఉంటాయి ఆ నెంబరింగ్ దగ్గర. ఆ నెంబర్ ఏంటంటే ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. జస్ట్ ఇప్పుడు ఇండెక్స్ ఇక్కడ వచ్చింది, రకరకాల ఇండెక్స్లు ఇక్కడ నుంచి ఇండెక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి అబ్డోమెన్ అన్నాడు, జి బేసిక్ సబ్జెక్టు, ఇక్కడ పి అంటే పర్సనాలిటీ, అట్లాగే కే బేసిక్ సబ్జెక్టు అంటే ఈ సబ్జెక్ట్లో వచ్చింది, ఈ సబ్జెక్ట్లో వచ్చింది ఆ నెంబర్ ఆ యొక్క పదం. అట్లా కేలో P2 అది, ఎల్లలో పి నెంబర్ వచ్చే దానిది వచ్చేసి 14. సో దీంట్లో కానీ జీలో కానీ కేలో కానీ ఎల్లలో కానీ అబ్డోమెన్ వచ్చేసి 14 నెంబరు. దీంట్లో పి వస్తుంది, దీంట్లో P2 వస్తుంది, దీంట్లో పి వస్తుంది. ఎక్కడ చూడండి, ఎబిలిటీ, ఏబిలిటీ అన్నది, ఏబిలిటీ అని ఎస్, ఎస్ బేసిక్ సబ్జెక్ట్ అంటే సైకాలజీ. దాంట్లో ఎనర్జీ, ఈ అంటే ఎనర్జీ, 73 దాని నెంబర్. సో మనము అక్కడికి వెళ్ళేసి ఏబిలిటీ అంటే జనరల్గా మనకి బేసిక్గా సబ్జెక్ట్ ఏదైనా తెలియకపోవచ్చు. ఇక్కడ ఇండెక్స్లో మనకి ఏమి చూస్తే ఏబిలిటీ అని కానీ అది సైకాలజీ అని బేసిక్గా తెలుసుకోవద్దు. అప్పుడు మనం సైకాలజీ సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అలా కాదనుకుంటే మనం ఇక్కడ నెంబర్ చూస్తున్నాం 73 ఈలో. సో అప్పుడు డైరెక్ట్గా అక్కడ పోయి కన్ఫర్మ్ చేసుకొని నెంబర్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ నెంబర్ వేయచ్చు, కానీ అక్కడికి వెళ్ళి చూసుకొని నెంబర్ వేయడం బెటర్ అన్నమాట. ఇక్కడ ఉంటుంది నెంబరు సైకాలజీలో ఎనర్జీ, సో డైరెక్ట్గా సైకాలజీలో ఎనర్జీలోకి వెళ్ళిపోవచ్చు. 73 కూడా చూపిస్తుంది కదా, 73 చూసుకొని మనం నెంబర్ వేసేయచ్చు. ఇలాగ ప్రతి సబ్జెక్ట్కి ప్రతి నెంబరింగ్ ఇండెక్స్లో ఉంటాయన్నమాట. అంటే ఒకే పదము రెండు మూడు సబ్జెక్టులో వచ్చినప్పుడు మనం అది దేంట్లోది అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట, ఏ సబ్జెక్ట్లో అది. ఇక చూడు అగ్రికల్చర్ అన్నాడు, జేన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ వచ్చేసి ఎక్స్లో వచ్చింది, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ వచ్చేసి వైలో వచ్చింది. ఇక్కడ ఎయిర్ అన్నాడు, ఎయిర్ అనేది ఈ సబ్జెక్ట్లో వచ్చింది టెక్నాలజీ. ఎయిర్ కరెంట్ వచ్చి డీలో ఇంజనీరింగ్లో వచ్చింది, ఎయిర్ ఎకాలజీ, ఇవన్నీ దాంట్లో సబ్ డివిజన్స్ అన్నమాట. అలాంటి సబ్ డివిజన్స్ కూడా కొన్ని వస్తుంటాయి అన్నమాట చాలా సబ్జెక్ట్స్లో మనకి. ఇక్కడ చూడు ఎనిమల్ అనేది NDలో వచ్చింది, ఎనిమల్ ఎథిక్స్ వచ్చేది ఎథిక్స్ ఫిలాసఫీలో వచ్చింది, ఎనిమల్ హస్బెండరీ, ఎనిమల్ హస్బెండరీ అనేది సపరేట్ సబ్జెక్టు కేజీ వచ్చింది. అట్లా మనకి ఈ ఎనిమల్లో అనే సబ్ పార్ట్లు కూడా మనకి ఇట్లా రిలేటెడ్గా మనకు చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇండెక్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. ప్రతిదానికి నెంబర్ ఉంటుంది, అక్కడ ఈయా లేకపోతే పిఆ అంటే పర్సనాలిటీయా ఎనర్జీయా అని మ్యాటర్ అనేది అన్నీ క్లియర్గా ఉంటుంది. ఆ కామన్ ఐసోలేట అన్ని అబ్రివేషన్స్లో మనకి ఇక్కడ ఇచ్చింటాడనమాట, అన్నిటికీ మనకు అబ్రివేషన్స్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చింటాడు. సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ డ్రగ్ హ్యాబిట్ ఆఫ్ క్రిమినల్స్ అన్న, డ్రగ్ హ్యాబిట్ ఆఫ్ క్రిమినల్స్ అన్నప్పుడు మనకి ఇది ఏ సబ్జెక్ట్ అనేది మనకు తెలియలేదనుకో, అప్పుడు మనం ఆ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళాలనుకుంటే ఇప్పుడు డ్రగ్ హ్యాబిట్ క్రిమినల్ అన్నాను. క్రిమినల్ అనే రెండు మూడు సబ్జెక్టులు ఉండొచ్చు, సోషల్ లాలో ఉండొచ్చు, అట్లా రకరకాలుగా ఉండొచ్చు. సరే ఎక్కడ ఉంది ఇక్కడ డ్రగ్ హ్యాబిట్ చూద్దాం. నెంబర్ డ్రగ్ హ్యాబిట్ మన డ్రగ్ హ్యాబిట్ ఈరోజు
ఇక్కడ డ్రగ్ వచ్చేసి ఇక్కడ ఎఫ్లో ఉంది, బేసిక్ సబ్జెక్ట్ జేలో ఉంది. కానీ డ్రగ్ హ్యాబిట్, డ్రగ్ ఇక్కడ ట్లాయిఫన్ ఇచ్చేసి హ్యాబిట్ అంటే ఈ డ్రగ్ హ్యాబిట్ అని. అట్లా ఏదైనా కానీ ఈ ఇక్కడ పైన నెంబర్ ఇచ్చేసి దాంట్లో సబ్ డివిజన్ అండి. ఇక్కడ డ్రగ్ హ్యాబిట్, ఇక్కడ డ్రగ్ హ్యాబిట్, ఈ టైఫన్ ఇచ్చినవన్నీ ఆ పైన నెంబర్ అలాగే వస్తుందన్నమాట. పైన వర్డ్ ఇక్కడ డ్రగ్ హ్యాబిట్ అని. డ్రగ్ హ్యాబిట్ దేంట్లో ఉంది? సైకాలజీలో ఉంది, సోషాలజీలో ఉంది. సో మనం ఏదైనా వేయాలి ఇక్కడ మనకు చెప్పలేము. డ్రగ్ హ్యాబిట్ సోషాలజీ గురించి చెప్పొచ్చు, సైకాలజీలో చెప్పొచ్చు. సో మనకి రెండవ పదం మనకి ఇంకేముంది ఇక్కడ? క్రిమినల్ అని ఉంది. సో ఫస్ట్ ఈ నెంబరు 736 ఎనర్జీ వచ్చేసి డ్రగ్ హ్యాబిట్స్, ఓకే మనం ఇక్కడ పెట్టుకుని ఇక్కడ 414 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు డ్రగ్ హ్యాబిట్లో క్రిమినల్స్ అని చూద్దాం. క్రిమినల్ పదం కూడా మనం ఇండెక్స్లో చూద్దాం. ఇక్కడ క్రిమినల్ చూడండి, ఇక్కడ క్రిమినల్ వచ్చి సైకాలజీలో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, జడ్ లాలో ఉంది. సో ఇక్కడ సోషాలజీ లేదు. సో అప్పుడు మనకి రెండు దిక్కుల ఈ సైకాలజీ చూపిస్తుంది కాబట్టి మనం ఈ సైకాలజీ నెంబర్ తీసుకోవాలి. సైకాలజీలో పీలో దీంట్లో 65 నెంబర్ పర్సనాలిటీ, పర్సనల్ 65. జడ్లో వచ్చి 165 అవుతుంది, P2 అవుద్ది అక్కడ. ఇక్కడ మటుకు ఎస్ టీలో వచ్చేసి పర్సనాలిటీ అవుతుంది, దాని నెంబర్ వచ్చేసి 65. అదే క్రిమినల్ లాలో తీసుకుంటే P2 అవుతుంది, 165 దాని నెంబర్. సో ఇక్కడ మనం సైకాలజీలో తీసుకుంటున్నాం కాబట్టి పర్సనాలిటీ అవుతుంది 65. సో ఇప్పుడు మనకి దాంట్లోకి వెళ్ళి మనం సైకాలజీలోకి వెళ్ళేసి ఎస్ సైకాలజీ, సైకాలజీలో మనకి అక్కడ నెంబర్ ఏముంది? డ్రగ్ హ్యాబిట్ అని. ఫస్ట్ డ్రగ్ హ్యాబిట్, క్రిమినల్, ఫస్ట్ క్రిమినల్ చూద్దాం. డ్రగ్ హ్యాబిట్ అనేది యాక్షన్ కాబట్టి పర్సనాలిటీలో క్రిమినల్ చూద్దాం. ఇక్కడ క్రిమినల్ ఉంది చూడండి, 65 క్రిమినల్, 65 క్రిమినల్ అక్కడ మనం చూసాం కదా. డైరెక్ట్గా 65 అక్కడ తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు పర్సనాలిటీ 65 క్రిమినల్. మనకి ఇంకా డ్రగ్ హ్యాబిట్, ఇక్కడ డ్రగ్ హ్యాబిట్ చూద్దాం. ఇక్కడ చూడండి 796 వచ్చేసి ఇక్కడ డ్రగ్ హ్యాబిట్, డ్రగ్ హ్యాబిట్ 796. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ డ్రగ్ హ్యాబిట్ నెంబరు 796. ఇప్పుడు నెంబరు S65:7 ఇది పై కదా బేసిక్ క్లాస్ సైకాలజీ క్రిమినల్ నెంబర్ తీసుకుని ఉపయోగిస్తుంది. ఈ విధంగా మనం నెంబరు వేయచ్చు అన్నమాట ఇండెక్స్ నుంచి. అలాగే ఇంకోటి చూద్దాం, ట్రేడ్ రూట్స్ ఇన్ ఇండియా అన్నాడు. ట్రేడ్ రూట్స్ ఇన్ ఇండియా, ట్రేడ్ రూట్ అనేది అది ఏ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ క్లారిటీగా లేదు. సో మనం ఇండెక్స్లోకి వెళ్ళి వచ్చేసి ట్రేడ్ రూట్ చూద్దాం. అంతా ఆల్ఫాబెటికల్గా ఉంటుంది కాబట్టి టీలో కాదు.
జనరల్ ట్రేడ్ వచ్చి ఎకనామిక్స్లో ఉంది, ట్రేడ్ డిస్ప్యూట్ వచ్చి ఎకనామిక్స్లో ఉంది, ట్రేడ్ మార్క్ వచ్చి వైలో ఉంది, ట్రేడ్ నేమ్ వచ్చి జెడ్లో ఉంది. మనకి ట్రేడ్ రూట్ కావాలి. సో రూట్ వచ్చి ఇది జియోగ్రఫీలో ఉంది. జియోగ్రఫీలో పర్సనాలిటీలో 641 అంటే 641 నెంబరు పర్సనాలిటీలో ట్రేడ్ రూట్. అదే ఒట్టి ట్రేడ్ అయితే ఎకనామిక్స్, ట్రేడ్ డిస్ప్యూట్స్ ఎకనామిక్స్, ట్రేడ్ మార్క్ వచ్చేసి వైలో ఉంది జెడ్లో ఉంది, ట్రేడ్ నేమ్ వచ్చి జెడ్లో ఉంది, ట్రేడ్ యూనియన్ వచ్చి ఎక్స్లో ఉంది. అంటే రకరకాల ఆ ట్రేడ్లో సబ్ పార్ట్స్ అని రకరకాల సబ్జెక్ట్లో ఉంటుంది. వచ్చేసి ట్రేడ్ రూట్ యూలో పర్సనాలిటీలో 641 అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ దాంట్లో రెండో ఏంటి, ట్రేడ్ రూట్స్ ఇండియా. ఇండియా అంటే ఇంకా మనకు తెలుసుండే 44 అది స్పేసెస్ అన్నట్టు కంపల్సరీ. ఇప్పుడు మనకి ట్రేడ్ రూట్ వచ్చి జియోగ్రఫీలో, జియోగ్రఫీ యూ ట్రేడ్ రూట్స్ 641 నుంచి ట్రేడ్ రూట్స్, ట్రేడ్ రూట్ ఇక్కడ 641 నెంబర్ వచ్చేసి 641. సో ఈ విధంగా మనకి ఇండెక్స్ నుంచి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలిసింది, ఆ నెంబరు తెలిసింది, ఈజీగా నెంబర్లకు వెళ్ళచ్చు. ఎట్లా త్వరగా చూసుకోవటానికి మనకి ఈజీగా ఉంటుంది. కొన్నిసార్లు సబ్జెక్ట్ని డిసైడ్ చేయడానికి కూడా మనకి ఇండెక్స్ ఇక్కడ ఉన్న నెంబర్ చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు బేసిక్ క్లాస్ వచ్చేసి ట్రేడ్ రూట్ జియోగ్రఫీ, పర్సనాలిటీ వచ్చేసి ట్రేడ్ రోడ్ వచ్చేసి మనకి ఇక్కడ నెంబర్ అంత వచ్చింది. ట్రేడ్ రోడ్ వచ్చి 641 6 6. చాలాసార్లు వేసింది ఫేస్ ఫేస్ సిక్స్ ఇప్పుడు నెంబర్ ఎలా వస్తుంది మనకి వచ్చేసి 41. ట్రేడ్ రూట్స్ ఇండియా. ఈ విధంగా మనం ఇండెక్స్ నుంచి త్వరగా నెంబర్ వేసుకోవచ్చు. అలాగే పతాంజలి యోగ సూత్రాలు అయితే ఇట్లాంటి మనకి జనరల్గా ఫిలాసఫీ కానీ, కొన్ని రిలీజియస్ సంబంధించిన స్క్రిప్ట్లు కానీ, క్లాసిక్ లిటరేచర్కి సంబంధించిన బుక్స్ కానీ అవన్నీ మనకి దీంట్లో మనకి షెడ్యూల్ సీసీ షెడ్యూల్లో థర్డ్ పార్ట్లో ఉంటాయి మన థర్డ్ పార్ట్ సీసీ థర్డ్ పార్ట్లో మనం చూడాలి. చాలా లిటరేచర్ బుక్స్ థర్డ్ పార్ట్లో ఉంటాయి. అది సెకండ్ పార్ట్ ఇండెక్స్ తర్వాత మనకి థర్డ్ పార్ట్ ఉంటుంది. ఈ థర్డ్ పార్ట్ సీసీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. దీంట్లో సాక్రెడ్ స్పెషల్ సంబంధించిన ఇండియన్ బుక్స్, సాక్రెడ్ బుక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.